ఇలా శ్రీధర్ సార్ గారికి, సుభాండ్ గారికి మరియు ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తించడానికి చేసినటువంటి రిటర్నింగ్ అధికారులకు, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు మరియు జోనల్ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు, ఇతర పాత్రికేయ మిత్రులకు, ఇతర ఉద్యోగులకు నా యొక్క సమాజం, ముఖ్యంగా మనందరికీ తెలుసు. సో ఇప్పటికీ జిల్లాలో 2 దశల్లో 12 మండలాలకు సంబంధించినటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేది నిర్వర్తించుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, చిన్న ఇష్యూస్ కూడా లేకుండా స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మనం జిల్లాలో నిర్వహించుకున్నాము. ఇంకా తుది దశలో భాగంగా 18 మండలాల్లో ఇంకా ఒక 6 మండలాలకు మనము 14వ తారీఖున ఎన్నికలు నిర్వర్తించుకునే అవకాశం ఉంది. సో దానిలో భాగంగా మనం సమాయత్త సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాము. సో కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ దశను కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా స్మూత్గా ఫెయిర్గా కండక్ట్ చేయడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది మనం చేయడం జరుగుతున్నది. సో ముఖ్యంగా గ్రామాల్లో, గ్రామాలను బట్టి 3 ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారిని మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని మనము ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మండల స్థాయిలో రిటర్నింగ్ అధికారుల మీద సూపర్వైజ్ చేయడానికి, జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలు కూడా సూపర్వైజ్ చేయడానికి జిల్లా స్థాయిలో రిటర్నింగ్ అధికారిని కూడా, జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. సో వీరి ఆధ్వర్యంలో మనం ఎన్నికలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు. సో దానిలో భాగంగా మండలాలను కూడా మనకు అనువైనటువంటి, తర్వాత వాటికి విద్యుత్ కనెక్షన్స్, తర్వాత వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత మరుగుదొడ్ల ఏర్పాటు సరి అయిన విధంగా ఉన్నాయా లేవో వాటిని శుభ్రం చేయించడం, కొంచెం పాఠశాల ఆవరణాన్ని క్లీన్ చేయించడం, మంచినీటి వసతి కల్పించడం, ఇవన్నీ కూడా మనము ముందు జాగ్రత్తగా రేపే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఎల్లుండి మనకు డిస్ట్రిబ్యూషన్ డే, ఎల్లుండి అన్నీ కూడా అందరూ మనకు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా మనకు రిపోర్ట్ చేస్తారు. మనకు 2 మండలాల్లో చూసినట్టయితే 100 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. జగిత్యాల రూరల్లో 84 పోలింగ్ స్టేషన్స్, జగిత్యాల అర్బన్కి సంబంధించి 16 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో, అంటే ఈ 84 పోలింగ్ స్టేషన్లో ఒక్కొక్క దానిలో, అంటే 65 పోలింగ్ స్టేషన్లో 6 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 19 పోలింగ్ స్టేషన్లలో 5 1+5 1+4 సో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా జగిత్యాల అర్బన్లో కంప్లీట్గా 1+5 అంటే 6 మెంబర్స్ మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తారు. అంటే ఆల్మోస్ట్ 591 మంది మనకు పనిచేస్తున్నారు. ఇంక్లూడింగ్ రిజర్వ్తో చూసినట్టయితే 630 మంది వరకు మనకు పనిచేస్తారు. సో కాబట్టి వీళ్ళందరికీ సరిపడే ఏర్పాట్లు కూడా మనము ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో మనం డిస్ట్రిబ్యూషను మరియు రిసెప్షన్ సెంటర్స్ కూడా అక్కడే పెట్టుకుంటున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామాల్లో రేపు ఇవాళ సాయంత్రం అన్నీ కూడా మీ పోలింగ్ కేంద్రాలు అన్నిటి కూడా ఒక్కసారి పరిశీలించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనేది ఒకసారి వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా రేపు ఈవినింగ్ వరకు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినట్టయితే మనం ఎల్లుండి సిబ్బంది రాగానే వెంటనే వాళ్లకు మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళను కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఎల్లుండి తర్వాత 14th రోజు మనం ఎన్నికలకు రెడీగా ఉండవచ్చు. సో కాబట్టి ఒక్కసారి ఈరోజు, రేపు మాత్రం పర్టికులర్గా మీ పోలింగ్ స్టేషన్స్, మీ రూట్స్ను ఒక్కసారి విజిట్ చేయండి. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు. సో జోనల్ అధికారులకు కూడా రేపు మార్నింగ్ మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతున్నది. కార్స్ అందుబాటులోకి వస్తాయి. మార్నింగ్ 8 o'clockకి మీకు కార్లు వస్తాయి. సో దయచేసి మీరు ఒక్కసారి కాదు, 2 సార్లు మీ రూట్స్లలో, జోన్లలో ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా అనేది మీ పూర్తి బాధ్యత మీదే. సో దయచేసి అన్ని గ్రామాల్లో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలి.
సో మీ మధ్యాహ్న భోజన ఏజెన్సీకి నాడు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం. అదేవిధంగా రెడ్యూమింగ్ ఏజెన్సీతో మాట్లాడతారా లేదంటే ఇంకా ఏదైనా ఏర్పాటు చేస్తారా అనేది మీ ఇష్టం. కాకపోతే ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. ఆ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ సీనియర్ పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా ఎక్కడైనా మీకు గ్రామాల్లో నీడ కంపల్సరీ అవసరం ఉన్నట్టయితే, చెట్లు లేనట్టయితే పాఠశాల వాళ్ళు ఖచ్చితంగా టెంట్ వేయించండి. లొకేషన్లో కంపల్సరీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినట్టయితే హోటల్స్కి సంబంధించి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావాల్సినటువంటి నెససరీ మెడిసిన్స్ తోటి అందుబాటులో ఉంటారు. వారు కూడా కూర్చోవడానికి ఒక అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి. పోలింగ్ స్టేషన్కి 1100 ఓటర్స్ ఉన్నట్టయితే ఆల్మోస్ట్ అంటే 50 లీవ్స్కి ఒక బండల్ అంట, 50 లీవ్స్కి ఒక బండల్ అంటే ఆల్మోస్ట్ మనకు 1000 అంటే 20 వస్తాయి, ప్లస్ 22 బండల్స్ వచ్చాయి. సో దానిలో మధ్యలో వేరే ఎంపీటీస్కి సంబంధించింది వచ్చింది. అలాంటి పొరపాటు జరగకుండా ఒకసారి చెక్ చేసుకున్నట్టే బండల్ మొత్తం 50 లీఫ్లు చూడాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కొక్క బండల్ మీద ఉన్న పేజీ ఫస్ట్ పేజ్ చూసినట్టే మనకు తెలిసిపోతుంది ఏ సింబల్ వస్తుందని. ఎందుకంటే దాదాపు అందరు కూడా మనకు 2+1 మాత్రమే పోటీలో ఉన్నట్టు కనబడదు, మెజారిటీ 2+1 ఉన్నారు. సో కాబట్టి సైజ్ సేమ్ ఉంటుంది, ఒకదానిలో ఒకటి మిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 99% మన వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసారు. ఎక్కడైనా మిస్టేక్ జరగకుండా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఒక 10 నిమిషాల్లో వెరిఫికేషన్ అయిపోతుంది. మనం ఇప్పుడు కూడా ఈ మీటింగ్ తర్వాత కూడా మీకు ఓపెన్ పెడతాము. ఎంపీటీసీ వారీగా మీకు సంబంధించిన ఒక్కసారి ఓపెన్ చేసుకొని బాక్స్ ఓపెన్ చేసేసుకొని మా సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఒక 10 నిమిషాలు జస్ట్ రబ్బర్ తీయండి. మీ ఫామ్ 9 కూడా అందులోనే ఉంది కాబట్టి ఫామ్ 9 ప్రకారం వెరిఫై చేసుకుంటే స్ట్రెంత్ అనేది ఇంక్లూడింగ్ 10% రిజర్వ్ తోటి అక్కడ ఉన్న ఓటర్స్ ప్లస్ 10% రిజర్వ్. ఓకే, ఏదైనా అనుమతి తీసుకున్నటువంటి ఉన్నట్టయితే వాటిని వెరిఫై చేయండి. వెరిఫై చేసుకొని అది కూడా రేపు ఆ అనుమతి కూడా ఉన్నట్టయితే చూడండి, అంతేగాని మిగతా వాటి అన్నింటిని కూడా రిమూవ్ చేస్తారు. ఓకే, ఒక వాలంటీర్ను కూడా పెట్టండి అక్కడ గ్రామంలో. ఎవరైనా ఒక వాలంటీర్ను మనము ఐకేపీ వాళ్ళ తరఫున పెట్టినట్టయితే వాళ్ళ సీఏలకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. సో కాబట్టి అది అందుబాటులో ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వడం వల్ల మనకు కొంచెం ఫాస్ట్గా అది రెక్టిఫై అయింది మిస్టేక్. అది చెప్పిన 2-3 గంటలకు వెళ్ళక స్పందించి 4 గంటలకు రెక్టిఫై చేద్దామని చెప్పేసి అనుకుంటే అప్పటికి టైం అయిపోతుంది, దాని ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసినట్టయితే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేసే అవకాశం ఉంది. అలాగే సార్, ఇప్పుడు లయజన్ ఆఫీసర్గా ఈ హెస్ కండక్టెడ్ 2 ఫేజెస్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు సార్ పదిలోకి వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఈ అందరి కోఆపరేషన్తో ఇదొకటి కంప్లీట్ చేసుకుంటే టోటల్ ఎలక్షన్ అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి లైట్ గోయింగ్ యాటిట్యూడ్ ఉండకూడదు. పోలింగ్ ఆఫీసర్స్ అంతా కూడా బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ మనం వాటర్ ఫెసిలిటీ కూల్ క్యాన్ కానీ ఎప్పుడు కుండా ఉండలే లేడా మాకు లేదు, కానీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వాటర్ ఉండాలి. తర్వాత టెంట్, టెంట్ అనేది కంపల్సరీ. అబ్జర్వర్ కూడా వస్తారు కాబట్టి కలెక్టర్ గారు వస్తున్నారు, టెంట్ కంపల్సరిగా నీడ ఏర్పాటు చేయాలి కంపల్సరీ. అలాగే వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసినట్టయితే మన యొక్క ప్రాసెస్ కంప్లీట్గా అవుతుంది. ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఓటర్ స్లిప్స్ ఎటువంటి గ్యాప్ రాకుండా ఆ ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యేలా ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ వరకు ఎన్షూర్ చేసుకుంటే మిగతా ఏమైనా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనం రేపు కూడా అప్పుడు జోన్ ఆఫీసర్ వెహికల్ ఇస్తారు కాబట్టి మనం కూడా ఒకసారి రౌండ్ వేద్దాం సార్. ఆ రోజు కూడా వాళ్ళతో పాటు మనం పోలింగ్ స్టేషన్ రౌండ్ వేసినట్టయితే కరెంట్ ఉందా లేదా, ఫ్యాన్ లేకుంటే చిన్న ఫ్యాన్ లాంటి కేబుల్ ఫ్యాన్ లాంటివి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆ ఉక్కబోతులు వాళ్ళు కూర్చొని లేని పొరపాట్లు చేస్తూ ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కరెంట్ లేనప్పుడు చిన్న కేబుల్ ఫ్యాన్ లాంటివి ఏర్పాటు చేయడం, ఫ్యాన్ లేకపోతే మినిమం ఫెసిలిటీ మరీ ఎక్కువ మనం ఏదో కూలర్ లాంటిది పెట్టడం కూడా జస్ట్ టేబుల్ ఫ్యాన్ లాంటిది పెట్టినట్టయితే వాళ్ళకు కొంచెం సౌకర్యం ఉంటుంది. మనకు 5 గంటల వరకు కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు కాబట్టి ఎటువంటి పొరపాట్లు రాకుండా చూడండి. అలాగే ప్రొసీజర్స్ కూడా పిఓస్ కూడా కరెక్ట్గా చేస్తున్నా లేదా జోన్ ఆఫీసర్స్ చూడాల్సిన బాధ్యత.
ఒకసారి ఇవ్వడము, వాళ్ళ కన్ఫ్యూజన్లో పడడము చెల్లి.